బాపు రమణలతోటి నాకు మొదటి సంగీత సాహిత్య బంధం తూర్పు వెళ్ళే రైలుతో ప్రారంభించి ఆ తర్వాత జాకీ, సీతమ్మ పెళ్ళి, తర్వాత హంపాంచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చడం, వీటితోటి వాళ్ళతోటి మరీ దృఢతరమైందన్నమాట ఈ బంధం. చుట్టూ చంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే, అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేను నీకు నేను, అమ్మ కడుపే కన్నగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా, కన్న కనలే పండగ అన్న చెల్లాయిగా. ముఖ్యంగా నేను అనుభవించింది ఏంటంటే వాళ్ళ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఉదాత్తమైనటువంటి సంగీతపు పోకడకి చేయూతనిచ్చినటువంటి మహానుభావులు. నేను చేసేటటువంటి ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, నేను కంపోజ్ చేసే పాటలను కానివ్వండి, ఇది ఇలా కాదు ఇలా అనకుండా ఇలా అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పారు తప్ప ఇలా వద్దు ఇలా చేస్తే బాగుంటుందని ఏనాడు చెప్పలేదు. అందుకని అన్ని మంచి పాటలు వచ్చాయి ఈ నాలుగు సినిమాల్లో కూడాను, అది నా సుకృతంగా భావిస్తాను నేను. కృష్ణం వందే జగద్గురు, నమస్కారం.